మిత్రులారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా అనేది మనకి చాలా పెద్ద సమస్యగా కనపడుతూ ఉంటుంది సరే సమస్యలు కూడా అంతే భయపెడుతున్నాయి బాధ పెడతా ఉన్నాయి ఖర్చు పెట్టిస్తున్నాయి అదొక భాగం అయితే కొంచెం మనం ఓపికగా ఆలోచించుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మన జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా అద్భుతమైన ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చు అనేది అని మనం గమనించవచ్చు అంటే చాలా చిన్నయండి ఒక డేషన్కి అయితే ముందు మనం రావాలి ఏంటి నేను నా లైఫ్ స్టైల్ని నేచురల్గా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను అవకాశం ఉన్న మేరకు నేను నేచురల్గా మార్చడానికి ప్రయత్నం చేస్తాను అనే వైపుగా మీరు డెసిషన్ తీసుకుంటే నేను ఇవాళ మీకు చిన్న చిట్కా మీ దృష్టి తీసుకొస్తాను ఏమిటది అంటే ఆరోగ్యాన్ని దెబ్బతీయడంలో చాలా కీలక పాత్ర పోషిస్తూ థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ కారణమవుతున్నటువంటి ఒక సమస్య ఏంటంటే టైంకి నిద్రపోకపోవడం మీరు గమనించండి టైంకి నిద్రపో ఒకప్పుడు చిన్నప్పుడు రోజుల్లో అమ్మ అన్నం పెట్టేస్తే ఏడింటికి వెళ్ళి మంచం మీద పడుకుని ఆకాశంలో చూస్తుంటే హాయిగా నక్షత్రాలు కనపడుతూ అమ్మమ్మ తాతయ్య చెప్తారు అది కోళ్ళ పిల్లల కోడిరా ఈ మంచం కోడిరా అంటుంటే ఏదో వాళ్ళు చెప్పిన పేర్లు వింటూ అలా నిద్రలోకి ఏడింటికి పడుకునేవాళ్ళం ఇవాళ తొమ్మిదింటికి పడుకోం తొమ్మిదిన్నరకు పడుకోం పదింటికి పడుకోం పదిన్నరకు పడుకోం పదకొండు ఇంటికో పదకొండున్నరకో నిద్రపోయే కుటుంబాలు కూడా ఉంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ఆ టీవీ మోగుతూ ఉంటుంది లైట్లు వెలుగుతూ ఉంటాయి ఏం చేస్తుంటాం నైటు అంటే ఏం లేదు ఏదో నిద్ర అయితే రాదు అయితే అలాంటి పరిస్థితిని మార్చుకోవాలంటే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని అనేకంటే కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకుందాం అప్పుడున్న పనులే ఉంటాయి వాటిని వాయిదేయండి అప్పుడే సీరియస్ పనులే ఉండవు ఊరికే కాలక్షేపం ఆ ఫోన్ పట్టుకొని ఏదో పెట్టి ఇలా చూస్తూ ఉంటే మెండెప్పులు పడతాయని మొన్ననే ఒక ఫ్రెండ్ అన్నాడు అంటే ఇట్లా వీడియోలు తీస్తూ మన అంత భలే కామెంట్ చేశా అంటే మీరు మెడ లైట్స్ స్పాండిలైటిస్ లైట్స్ గురించి కూడా చెప్పండి సార్ వీడియో పెట్టండి ఎందుకంటే వీళ్ళు ఆ నైట్ పెట్టుకొని ఇట్లా ఉంటాయి ఏ అని చెప్పంటే నాకు అవును నిజమే కదా అనిపించింది మీరు ఆలోచించండి ఆ వీడియోలు పట్టుకొనో టీవీలు పట్టుకొనో చూస్తూ చూస్తూ పదకొండింటి దాకా గడిపేసేకంటే మీరు కాస్త తొమ్మిది లో పడుకోవటానికి ప్రయత్నం చేయండి ఎంత మేలు జరుగుతూ ఉందో ఎలా పడుకోవాలి ఎందుకు పనులు ఉన్నాయి కదా బయట పనులు బయట పనులన్నీ పగలు చూసుకోండి సార్ నైట్ పనులే ఉంటాయి ఆఫీస్ ఆరింటికి అయిపోయిందిగా ఐదింటికి అయిపోయిందిగా కాదు ఏడింటికి అయిపోయే ఆఫీసులు కూడా ఉన్నాయంటే ఏడింటికి అయిపోయిందిగా ఇంటికి వచ్చేయండి ఆఫీసులో పనులన్నీ ఆఫీసులో దులిపేయండి ఇంటికి స్వచ్ఛంగా భార్య కోసం పిల్లల కోసం హాయిగా సంతోషంగా ఆరోగ్యం కోసం వచ్చేయండి వచ్చేసి వాళ్ళకి టైం ఇవ్వండి కాసేపు గంటతో సేపు వాళ్ళతో ఆడుకోండి ఆనందినేసి కాసేపు ఇంకేదైనా ఉంటే చూసుకొని తొమ్మిదింటిని నిద్రపోండి అయితే ఇక్కడే ఇంకో చిన్న సమస్య కూడా ఉంటుంది ఏమిటంటే నిద్ర పట్టట్లేదు అనే సమస్యలు కూడా ఉన్నాయి టైం ఉందండి కానీ నిద్ర రాంది ఎక్కడ నిద్రపోతాం నిద్ర రావడం లేదు కదా అని ఆ నిద్ర రాకపోవడానికి వేరే కారణాలు ఉంటాయి వాటన్నిటిని పరిష్కారం చేసుకోవడం మనం ప్రయత్నం చేయాల్సిందే అయితే కొన్ని చిట్కాలు మీ దృష్టికి తీసుకొస్తాను నిద్ర రాని సందర్భాల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే మధ్యాహ్నం అన్నం నిలబడుకోవద్దు ఆహా అర్ధగంటే అర్ధగంటే మధ్యాహ్నం తినేసి అర్ధగంట నిద్రపోతే అర్ధగంటలో ఏమవుతుందో తెలుసా గాఢ నిద్ర పడుతుందండి గాఢ నిద్ర అర్ధగంట పట్టిన తర్వాత రాత్రిపోయే నిద్ర అలాంటి నిద్ర ఉందే అది రెండు గంటల నిద్ర ఇక్కడ తగిపోయినట్టే కాబట్టి మధ్యాహ్నం నిద్రని మానుకోండి మానుకుంటే అర్ధగంట నిద్ర అక్కడ యాడ్ అయింది అనుకోకండి రెండు గంటల నిద్ర నైట్ యాడ్ అవుద్ది ఏది కలలు గంటను ప్రశాంతంగా అలా అలా ఆలోచిస్తునో పడుకున్న నిద్ర రెండు గంటలు ఏడవుద్ది ఆ చిన్న జాగ్రత్త తీసుకోండి అట్లాగే మరొకటి చెప్తాను మరీ నిద్ర రావడం లేదండి పగలు పడుకోకపోయినా వాళ్ళకి చిన్న చిట్కాగా ఏముంటుందంటే కాస్త గోరువెచ్చగా ఉండే గ్లాసుడు ఏదైనా లిక్విడ్ తీసుకోండి ఏంటా లిక్విడ్ ఉదాహరణకి మీరు రాగి జావ చేసుకొని పలసగా చేయండి ఓ చిక్కగా చేయొద్దు పలసటి రాగి అని వేడివేడిగా ఓ గ్లాసుడు రాగి జావ తాగండి హాయిగా నిద్ర వస్తుంది ఆశ్చర్యపోతారు తాగేసి అలా పడుకోండి మంచిగా నిద్రపోతారు రాగిజావ ఇష్టం లేదు రాగిజావ ఎందుకు మీరు ఇంకా వేరే రకాల జావలు మనం చాలా చేస్తాం కదా సగ్గుబియ్యం జావ చేస్తాం బార్లీ జావ చేస్తాం రాగి జావ చేస్తాం మిల్లెట్స్తో ఏ మిల్లెట్ తోటైనా జావ చేసేయచ్చు కదా జావ చేసుకుని తాగండి జావలు మీకు ఇష్టం లేదు మీరు ఊరికే గోరువెచ్చగా హాయిగా ఒక గ్లాసు నీళ్లు తాగిన చాలండి ఎంత అద్భుతంగా నిద్ర వస్తుందో టీ చిట్కా ఒకటి జా మరొకటి కూడా ఉంది మంచిగా నిద్ర వచ్చేదాండి కొంచెం కష్టపడాల్సి రావచ్చు ఎందుకంటే దొరుకుతాయి దొరకదు నాకు తెలియదు మీరున్న ప్రాంతాన్ని బట్టి ఆయుర్వేదిక షాపులు అడగండి దొరుకుతాయి ఏంటవి ఇప్ప ఆ భద్రాచలం ఆ ఫారెస్ట్ ఏరియాలో ఇప్పపూలను అమ్ముతారు నల్లమల ఏరియాలో ఇప్ప పూలు అమ్ముతారు ఆ ఇప్ప పూలు తీసుకొచ్చి ఒక పది పన్నెండు పూలని మీరు నిద్రపోటాకు రెండు గంటల ముందు నీళ్ళలో వేయండి ఎస్ఎల్సీకి పడుకుందామనిపించినప్పుడు ఆ నీళ్లలోంచి ఆ నానిన ఇప్పలు తీసి ఆ పది పన్నెండు తినేయండి పది పన్నెండు కూడా వద్దేమో ఐదారు తింటేనే సరిపోద్దేమో నాకు డౌటే మీరు ఐదారు తిని కాకపోతే ఆ అవసరం అయితే అప్పుడు పదే ఆలోచించండి ఆ ఒక ఐదారు ఇప్ప పూలని నానబెట్టి తినేయండి తినేసి అట్లా పడుకుంటే హాయిగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు గమనించండి అంటే నిద్రపోవడం ఎంత కీలకమైందంటే నిద్ర గురించి ఎందుకు చెప్తున్నాను లైఫ్ స్టైల్లో జాగ్రత్తలు కూడా ఎందుకు చెప్తున్నాను ఇవాళ వస్తున్న జబ్బుల్లో ఎనభై జబ్బుల్ని సైకోసోమాటిక్ డిజార్డర్స్ గా మోడర్న్ హెల్త్ సైన్స్ అనలైజ్ చేసిందా లేదా అంటే ఎనభై జబ్బులు నిద్రపోకపోవటం వల్ల వస్తున్నాయి మానసిక ఒత్తిడి వల్ల వస్తున్నాయి నిద్రపోరు ఒక రోజుల్లో నిద్రపోకపోతే రెండు రోజులు కోరుకోవటం లేదు కదా మనం అలాంటిది మరి రోజు రెండు గంటల నిద్ర రెండు గంటల నిద్ర తగ్గిపోతూ ఉంటే ఎంత ఒత్తిడి ఉంటుందండి నిద్ర అంటే చిన్న విషయం కాదండి సెల్ కి రీఛార్జ్ చేయడం ఎలాంటి ముఖ్యమైన అంశమో బ్రెయిన్ రీఛార్జ్ కావాలంటే మీరు నిద్రపోవాల్సిందే నిద్రపోతేనే బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది నెక్స్ట్ రీఛార్జ్ అవుతుంది రేపటికి ఈ విషయాలను బ్యాలెన్స్ చేయడంలో చాలా ప్రతిభావంతంగా ఉంటుంది నిద్ర అంత ముఖ్యమైంది కాబట్టి నిద్రపోవడానికి శ్రద్ధ పెట్టాలని నిద్ర సరైన నిద్రని సహజమైన నిద్రని వెళ్ళటానికి వీలుగా లైఫ్ స్టైల్లో చిన్న జాగ్రత్త తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కుటుంబంలో పిల్లల ఆరోగ్యాన్ని మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడడంలో మీరు మంచి పాత్ర పోషిస్తారు అది గుర్తుపెట్టుకోవాలని ఈ నిద్రపోకుండా బయట గడిపి వస్తున్నారనుకోండి దానికి పనులు అన్నాడని చెప్పకండి స్నేహితులతో పని ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి లేదా ఈవినింగ్ లేదా ఈవినింగ్ సెవెన్ లోపు లేదా నైన్కి ఏం అండి ఫ్రెండ్స్ తోటి బయట అప్పుడే అవుతాయండి అక్కడే అవుతాయండి అనకండి అక్కడే పనులు ఎక్కడైనా అవుతాయి అక్కడే కావాల్సిన అవసరం లేదు అక్కడే పనులు కావాలని పెట్టుకుంటే హార్డ్ ఫుడ్ తిని పట్టుబడైపోతుంది లేనిపోయిన అలవాట్లు అయ్యి ఆరోగ్యం పాడైపోతుంది కాబట్టి ప్లీజ్ జాగ్రత్త తీసుకోండి ఖచ్చితంగా తొమ్మిది తొమ్మిదిన్నర అయ్యేసరికి మంచం మీద పడుకోవాల్సిందే నిద్రకి ట్రై చేయాల్సిందే అనుకుంటే ఎంత ఆరోగ్యంగా మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడంలో ఎంత మంచి ఒక మంచి ముందడుగు వాళ్ళు అవుతారో దృష్టిలో పెట్టుకొని చేయాలని కోరుతూ నమస్కారం